కానుగా నేను పొందిన దక్షిణ ప్రభు నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక నేను పొందిన దక్షిణ ప్రభు నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీకోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీకోసమే యేసయ్యా ఆరాధనా 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 హల్లెలూయా 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 అనుదినం నన్ను పోషించు నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు జీవము సదువాకుచే అనుదినం నన్ను పోషించు నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు చాలును నాకు నీ కృప నిత్యం నేను జీవించేదా చాలును నాకు నీ కృప నిత్యం నేను జీవించేదా నేనయ్యా నీ దాసుడను నీ చిత్తమే నెరవేర్చేదా నేనయ్యా నీ దాసుడను క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక సాయంకాలమున మనమందరము బహిరంగముగా బాహాటముగా క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదములో సాక్షాత్తు శరీర రక్తములతో ఉన్నారు అన్నటువంటిదే మన యొక్క విశ్వాసం. దానిని బహిరంగముగా చాటడం, ఇక్కడ కొన్ని విషయాలు, వాలంటీర్లు అబ్బాయిలు వాలంటీర్లు ముందు ఉండండి, ఇక్కడ బెడ్షీట్ల దగ్గర వచ్చి అమ్మాయిలు కానీ పొద్దున ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వాలంటీర్లుగా పనిచేయాలా. తర్వాత మనము ఇక్కడ మొట్టమొదటిసారి క్రీస్తు ప్రభువును ఇక్కడ ఆరాధిస్తాం. వీలెంతవరకు మోకాలి మీద నిలబడటానికి ప్రయత్నం చేయండి, చేతనైనటువంటి వాళ్ళు. రెండవసారి మన అమ్మగారి స్కూల్ ఆవరణ ప్లాట్ఫారం దగ్గర ఉంటుంది. మూడవసారి మనము దేవాలయంలోనికి, మన విచార దేవాలయంలోనికి వెళ్తాము. దయచేసి ఒక విషయాలు గమనించాలని మనం చేస్తున్నాం.
తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన యేసువ మహిమ కృపామయుడ స్తోత్రం దయామయుడ స్తోత్రం కరుణామయుడ స్తోత్రం పునరుత్థాన ప్రభువ ఆరాధన హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవ వందన హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రము నమస్కారం కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆది లోక కలిగినట్లు ఎప్పుడు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రము నమస్కారం కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దివ్య సప్రసాదమునందు సాక్షాత్ క్రీస్తు ప్రభు తన శరీర రక్తములతో ఉన్నాడు అన్నటువంటిది మన యొక్క విశ్వాసం. అంతేకాకుండా బైబిల్ గ్రంథములో మత్తయివారి శుభవార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం పారం చేస్తాడు, నేను వాని యందును వాడు నా యందును ఉండును. ఇది పెద్ద వర్షం కాదు మనకు, ఎందుకంటే మనం పరీక్ష మన యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేసేటువంటిది. మరి ఈరోజు ప్రత్యేకముగా జర్మనీ దేశంలో బెల్జియం జరుగుతూ ఉంటుంది. మరి ప్రభువు ఆ దివ్య సప్రసాదమునందు మనందరికీ కూడా శక్తిని వసముతున్నాడు. ప్రభు చెప్పాడు పరిశుద్ధ గ్రంథములో మత్తయి వారి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు, మానవుడు కేవలము రొట్టె మూలమున మాత్రమే జీవించరు కానీ దేవుని యొక్క నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క వాక్కు ద్వారా జీవిస్తాడని చెప్పి, ఆ దేవుని యొక్క నోటిలో నుంచి వచ్చినటువంటి వాక్కు ఏంటంటే సర్వదా నేను మీతో ఉంటాను. మరి ప్రభువు ఆ దివ్య సప్రసాదం ద్వారా మనతో ఉంటున్నాడు కాబట్టి సదా మంగళం పూరి పించుటే నీ ఆ
Oh, God.
భుజించడం వాళ్ళు నిరంతరం జీవించమని
తల్లి తిరుసమ్మ అంత పెద్ద గొప్ప పండుగను ఆ దివ్య సంప్రసాదాన్ని ఆరాధించేటువంటి ఒక రోజును మాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు అర్పించుకుందాం. మరి ఈ సందర్భంలో మనందరం కూడా ఒకటి నేర్చుకుందాం. ఎప్పుడైనా కానీ గుడిలోనికి వచ్చినప్పుడు కొద్దిసేపు ఆ దివ్య సంప్రసాదం దగ్గర కూర్చోవడానికి ప్రయత్నించాము. 5 నిమిషాలు నీ అవసరాలు, నీకుండేటువంటి బాధ, నీకుండేటువంటి మనసులో ఉండేటువంటి కోరికలు ఆ ప్రభు దగ్గర ఎదురు వచ్చాయి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా కొంతమంది జరిగిపోవచ్చు కొన్ని పాత గ్రామాల్లో పాత విచారణలో జరిగేటువంటిది తెలుసా? పాత విచారణ అంటే కొన్ని ఊర్ల పేరు చెప్తాను, అది దగ్గర ఒక్కడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మీ యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎందుకు చెప్పాడు ప్రభు మత్తయి వార్తలో 5వ అధ్యాయంలో చెప్పాడు, వాట్ ఎవర్ ద యు డు సీక్రెట్ ద ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్ విల్ బ్లెస్ యు. అదృశ్యమే ఆ యొక్క సాంగ్యంలో మనం చదువుతామే ఆ వాక్యాన్ని విభూతి బుధవారి చాలా కూర్చొని మోకాలేటువంటి వారు దేవుడికి దండం పెట్టి మనము నేర్చుకుందాం. దీని సంప్రసాదము విలువైన రోజున దేవుడి యొక్క సమయాన్ని బట్టి మనం దీన్ని పొందాలని చూపిస్తున్నప్పుడు ఈ యొక్క కార్యాన్ని దైవ కార్యాన్ని చూస్తున్నాము. అందరూ మోకాలం
సాధ